హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బాయ్ నవీన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ మొబైల్లో ఇంటర్నెట్ స్పీడ్ కనుక స్లోగా వస్తుంది, మనం ఏదైనా బ్రౌజింగ్ చేసినా సరే లేకపోతే ఏదైనా డౌన్లోడ్ చేసుకుందామన్నా సరే చాలా స్లోగా డౌన్లోడ్ అవుతుందనే ప్రాబ్లమ్ తోటి మీరు సఫర్ అవుతున్నట్టయితే, మీ మొబైల్లో చేసుకోవాల్సిన 3 సెట్టింగ్స్ గురించి అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ఈ 3 సెట్టింగ్స్లో మనం ఒక ఏపీఎన్ కూడా క్రియేట్ చేసుకోబోతున్నాం. ఈ ఏపీఎన్ ద్వారా మన మొబైల్ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ అనేది చాలా వరకు పెరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఫైనల్గా మన మొబైల్లో చేసుకోవాల్సిన 3 సెట్టింగ్స్ ఏంటి అని చెప్పేసి తెలుసుకుందాం. వాటి వల్ల మన మొబైల్ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ అనేది నార్మల్ 5G లాగా అయితే రావడం జరుగుతుంది అనమాట. మీ దగ్గర 4G ఫోన్ ఉన్నా సరే అందులో 5G ఇంటర్నెట్ స్పీడ్ అనేది మీకు చూడడానికి కనిపిస్తుంది. సో ఫైనల్ గా మన మొబైల్ లో చేసుకోవాల్సిన ఆ 3 సెట్టింగ్స్ ఏంటి అని చెప్పేసి డీటెయిల్ గా తెలుసుకోబోయే ముందు అయితే, మీరు ఇప్పటి వరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, అలాగే మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాని పైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఫైనల్ గా ఇప్పుడు మన మొబైల్ లో చేసుకోవాల్సిన ఆ 3 సెట్టింగ్స్ ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి మనం ఒక ఏపీఎన్ అయితే క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఆ ఏపీఎన్ ని క్రియేట్ చేసుకోవడానికి సింపుల్ మీ మొబైల్ యొక్క సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది కదా, ఆ సెట్టింగ్స్ ఆప్షన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇందులోనే మనం అసెస్ పాయింట్ నేమ్స్ అని చెప్పేసి ఉంటుంది, అందులో మనం ఒక ఏపీఎన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు వీడియో చూస్తూ క్రియేట్ చేసుకోలేరు కాబట్టి మీ దగ్గర ఒక పెన్ పేపర్ ఉన్నట్టయితే రాసి పెట్టుకోండి, తర్వాత సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఆ ఏపీఎన్ క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. లేదా మీ దగ్గర 2 మొబైల్స్ ఉన్నట్టయితే ఒక మొబైల్ చూస్తూ ఇంకొక మొబైల్ సెట్ చేసుకున్నా సరే. ఇక్కడ మీరు చూసినట్టయితే సెట్టింగ్స్ లో కనెక్షన్ అని చెప్పేసి ఉంది కదా, ఇందులోనే ఆ ఏపీఎన్ సెట్టింగ్ ఉంటుంది అనమాట. కొన్ని మొబైల్లో సిమ్ కార్డ్ మేనేజ్మెంట్ కానీ, కొన్ని మొబైల్లో మొబైల్ నెట్వర్క్స్ కానీ అని ఉంటుంది, దానిపైన ప్రెస్ చేసినా సరే మీరు ఆ సెట్టింగ్స్ లోకి వెళ్ళచ్చు. సో ఇక్కడ నేను సింపుల్ కనెక్షన్స్ లో కనుక వెళ్ళిన తర్వాత ఇక్కడ మొబైల్ నెట్వర్క్స్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయగానే ఇక్కడ అసెస్ పాయింట్ నేమ్స్ అని చెప్పేసి ఉంది అనమాట. ఇదే షార్ట్ కట్ లో మనం ఏపీఎన్ అని అంటాం. సో ఇక్కడ సింపుల్ గా దాని పైన ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఆ ఏపీఎన్ అయితే క్రియేట్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ నేను ఇక్కడ ఒక ఏపీఎన్ అయితే క్రియేట్ చేసుకున్నాను, ఇదే ఏపీఎన్ అనమాట. ఇప్పుడు మీకు ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఇక్కడ జియోకి సంబంధించిన ఏపీఎన్ క్రియేట్ చేశాను. మీరు ఒకవేళ ఎయిర్టెల్ కనుక వాడుతున్నట్టయితే నేను ఈ ఏపీఎన్ లో ఎక్కడెక్కడ అయితే జియో అని వాడబోతున్నాను అక్కడ మీరు ఎయిర్టెల్ అని చెప్పేసి రీప్లేస్ చేస్తే సరిపోతుంది. జియో ప్లేస్ లో ఎయిర్టెల్ పెట్టి మీరు సెటప్ చేసుకున్నట్టయితే మీ మొబైల్లో ఎయిర్టెల్ సిమ్ ఉన్నా సరే మీరు 4G నుంచి 5G స్పీడ్ అయితే పొందొచ్చు అనమాట. సో అది కాకుండా విఐ ఉన్నట్టయితే విఐ కూడా వాడచ్చు, మీ ఇష్టం. సో ఇక్కడ సింపుల్ గా ఇదే ఏపీఎన్ నేను మీకు ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తాను. కొత్తదాన్ని క్రియేట్ చేయడం ఎందుకని చెప్పేసి నేను పాతదాన్ని మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ సింపుల్ దాని పైన విధంగా ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత మీకు ప్రతిసారి ఇటువంటి ఒక ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. మీరు కొత్తగా క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ యాడ్ పైన ప్రెస్ చేయాలి. యాడ్ పైన ప్రెస్ చేసినట్టయితే ఇవన్నీ నాట్ సెట్ అని చెప్పేసి విధంగా వస్తుంది. ఈ విట్ని మీరు ఇప్పుడు నేను ఏవైతే సెట్ చేసుకున్నానో వాటితో రీప్లేస్ చేసుకోవాలి. సో ఇక్కడ సింపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్ అనుంది కదా, నేమ్ లో కనుక మీరు చూసినట్టయితే నేను జియో 5G పబ్లిక్ అని ఇచ్చాను. మీరు ఎయిర్టెల్ వాడుతున్నట్టయితే ఎయిర్టెల్ 5G పబ్లిక్ అని ఇస్తే సరిపోతుంది. తర్వాత దీన్ని ఓకే పైన ప్రెస్ చేయండి. ఏపీఎన్ కనుక చూసినట్టయితే జియో 5G అని ఉంది, మీరు కావాలనుకుంటే ఎయిర్టెల్ వాడుతున్నట్టయితే ఎయిర్టెల్ 5G అని ఇవ్వండి. సో ఎక్కడెక్కడైతే జియో అని ఉందో అక్కడక్కడ ఎయిర్టెల్ అని చెప్పేసి మీరు సెట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. తర్వాత ఇక్కడ ఓకే పైన ప్రెస్ చేద్దాం. ఇక్కడ ప్రాక్సీ పోర్ట్ అని చెప్పేసి రెండింటిని వదిలేసేయండి. యూజర్ నేమ్ లో కనుక మీరు వచ్చినట్టయితే యూజర్ నేమ్ లో జియో అని చేశాను, ఆబ్వియస్లీ మీరు ఎయిర్టెల్ అని పెట్టుకోండి. ఇక్కడ సింపుల్ పాస్వర్డ్ వదిలేసేయండి. సర్వర్ లో కనుక చూసినట్టయితే సర్వర్ వచ్చేసి ఇంపార్టెంట్ అనమాట. ఈ సర్వర్ లో www.jio.com అని ఉంది, మీరు కావాలనుకుంటే www.airtel.com అని కూడా ఇవ్వచ్చు. లేదా ఆ రెండు ఇవ్వకపోతే జియో కానీ ఎయిర్టెల్ కానీ వాడకుండా మీరు www.google.com అని ఇచ్చినా సరిపోతుంది. సో ఇక్కడ సింపుల్ ఓకే పైన ప్రెస్ చేద్దాం. ఎంఎంఎస్సీ, ఎంఎంఎస్సీ ప్రోక్స్, ఎంఎంఎస్ పోర్ట్ ఇవన్నీ వీటన్నిటిని వదిలేసేయండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఎంసీసీ, ఎంఎన్సీ అని చెప్పేసి రెండు మనం ఏరియా కోడ్స్ అనమాట. ఈ రెండింటిని మీరు ఏం చేంజ్మెంట్ చేయద్దు, అది ఏ విధంగా ఉందో అదే విధంగా ఉండనివ్వండి. నా మొబైల్లో 404 ఉంది, మీ మొబైల్ ఇంకా వేరే నెంబర్ ఉన్నట్టయితే అదే నెంబర్ ఉండనివ్వండి, ఏం చేంజ్ చేయద్దు. తర్వాత ఇక్కడ అథెంటికేషన్ టైప్, ఇది మనకు బై డిఫాల్ట్ నన్ అని చెప్పేసి ఉంటుంది, దీన్ని పిఏపీ ఆర్ సిహెచ్ఏపీ సెలెక్ట్ చేసేయండి. ఏపీఎన్ టైప్ వదిలేసిన తర్వాత ఇక్కడ ఏపీఎన్ ప్రోటోకాల్, ఏపీఎన్ రోమింగ్ ప్రోటోకాల్ అనే కదా, ఈ రెండింటిని కూడా మనం IPv4, IPv6 అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇందులో కూడా మనకి విధంగా స్పెసిఫైడ్ చేసి ఉంటాయి. సో ఈ చివరి దాన్ని సెలెక్ట్ చేసుకోండి రెండింటిలో, IPv4, IPv6 సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బేరియర్ అని చెప్పేసి ఉంటుంది. ఈ బేరియర్ లో మీరు చూసినట్టయితే అన్స్పెసిఫైడ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. దానితో పాటు ఎల్టీఈని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఈ 2 ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఓకే పైన ప్రెస్ చేసినట్టయితే ఇప్పుడు మనకి సెట్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ మనకు మొబైల్ వర్చువల్ నెట్వర్క్ ఆపరేటర్ టైప్ అని ఉంటుంది, అది నాట్ సెలెక్టెడ్ అని చెప్పేసి ఉంటుంది మీ మొబైల్లో. దానిపైన ప్రెస్ చేసి మీరు నన్ అని సెలెక్ట్ చేయాలి. సో ఇప్పుడు వచ్చేసి మన ఏపీఎన్ అయితే క్రియేట్ అయిపోయింది. మొత్తం సెటప్స్ అయితే మనం చేసుకున్నాం. ఎక్కడెక్కడ జియో ఉందో అక్కడక్కడ మీరు ఎయిర్టెల్ అయితే ఇచ్చేసారు, విఐ ఉన్నట్టయితే విఐ ఇచ్చేసారు. ఓకే, ఏపీఎన్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసుకోవాలి. 3 డాట్స్ పైన ప్రెస్ చేసి సేవ్ పైన ప్రెస్ చేస్తే సరిపోతుంది. కొన్ని మొబైల్స్ లో మనకి ఇక్కడ కింద సేవ్ అని ఉంటుంది, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, అక్కడ నుంచి సేవ్ చేసినా సరిపోతుంది. సో ఇక్కడ మీరు దీన్ని సేవ్ పైన ప్రెస్ చేసి సేవ్ చేయగానే ఇక్కడ మనకు ఏపీఎన్ లిస్ట్ లోకి అయితే వచ్చేస్తుంది అనమాట. అంత ముందుకు మీ మొబైల్లో ఏ ఏపీఎన్ అయితే ఉందో అది విధంగా సెలెక్ట్ చేసి ఉంటుంది. మీరు దాన్ని రీప్లేస్ చేయాలి, ఇప్పటి దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఏపీఎన్ క్రియేట్ చేసుకున్నాం, దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం, మొత్తం సెటప్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఒకసారి మీ మొబైల్ని రీస్టార్ట్ చేయండి, స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయండి. మనకు పాత సెట్టింగ్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ డిస్కనెక్ట్ అయిపోతాయి. తర్వాత ఈ కొత్త సెట్టింగ్ అయితే మనకు అటాచ్మెంట్ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ ఏపీఎన్ ద్వారా మన మొబైల్ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ అనేది 4G నుంచి 5G వరకు అయితే ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఓకే, ఈ సెట్టింగ్ చేసుకున్నాం. దీంతో పాటు ఇంకా 2 సెట్టింగ్స్ మీ మొబైల్లో చేసుకున్నట్టయితే వాటి వల్ల కూడా మన మొబైల్ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ అనేది ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఆ సెట్టింగ్స్ కోసం
కోసం మనకు డైరెక్ట్గా సెటింగ్స్లో వెతికినట్టయితే సెటింగ్స్ దొరకవు. మీ మొబైల్లో డెవలపర్ ఆప్షన్స్ అని చెప్పేసి ఒక కొత్త సెటింగ్ని మీరు యాక్టివేట్ చేసుకోవాలి. ఈ సెటింగ్ ప్రతి ఒక్క మొబైల్లో ఉంటుంది, హిడెన్ సెటింగ్ అనమాట. దాన్ని మనం యాక్టివేట్ చేసుకున్నట్టయితేనే కనిపిస్తుంది. నా మొబైల్ యొక్క సెటింగ్స్లో మీరు చూడొచ్చు డెవలపర్ ఆప్షన్స్ అని చెప్పేసి విధంగా ఉంది. ఇది నాకు షో అవుతుంది, నేను దీన్ని యాక్టివేట్ చేసుకున్నాను. మీ మొబైల్లో వెతికినట్టయితే దొరకదు. దాన్ని మీరు యాక్టివేట్ చేసుకోవాలి అనుకుంటే అబౌట్ ఫోన్ అని ఉంది కదా, నా మొబైల్లో కింద ఉంది సెటింగ్స్లో, మీ మొబైల్లో పైనే ఉంటుండొచ్చు. సింపుల్గా అబౌట్ ఫోన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇక్కడ సింపుల్గా మీకు ఇటువంటి బిల్డ్ నెంబర్ అని చెప్పేసి ఉంటుంది, లేకపోతే ఎంఐయూఐ వర్షన్ అని చెప్పేసి ఉంటుంది, ఏదో ఒక నేమ్ తోడైతే ఉంటుంది అనమాట. ఈ మొబైల్లో నేను అబౌట్ ఫోన్ పైన ప్రెస్ చేసి సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ లో వెళ్ళినట్టయితే నాకు ఆప్షన్ చూపిస్తుంది. మీ మొబైల్లో డైరెక్ట్గా అబౌట్ ఫోన్ పైన ప్రెస్ చేయగానే ఆప్షన్ కనిపిస్తుండొచ్చు. సో ఏ విధంగా ఉన్నా సరే ఆ నెంబర్ పైన మీరు 7 times ట్యాప్ చేయాలి. 7 times ట్యాప్ చేయగానే ఇక్కడ మీకు డెవలపర్ ఆప్షన్స్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఈ డెవలపర్ ఆప్షన్స్ అనేది మీకు డైరెక్ట్గా సెటింగ్స్లో యాక్టివేట్ అవ్వచ్చు, లేకపోతే అడిషనల్ సెటింగ్స్లో యాక్టివేట్ అవ్వచ్చు, అసెసిబిలిటీలో యాక్టివేట్ అవ్వచ్చు. ఎక్కడ యాక్టివేట్ అయిందో చూడండి. చూసిన తర్వాత ఇక్కడ సింపుల్ మన డెవలపర్ ఆప్షన్స్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని డెవలపర్ ఆప్షన్స్ ఈ విధంగా మీకు ఆఫ్లో ఉన్నట్టయితే దాన్ని విధంగా ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ డెవలపర్ ఆప్షన్స్లో మనం చేసుకోవాల్సిన 2 settings గురించి మాట్లాడుకుందాం. ఆ 2 settings వచ్చేసి మనకి ఈ విధంగా కింది వరకు వెళ్ళినట్టయితే ఇందులో కనిపిస్తుంది అనమాట. ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి వైఫై థ్రోట్లింగ్ అని చెప్పేసి ఉంటుంది. ఈ విధంగా నేను బై డిఫాల్ట్ దీన్ని ఆన్ చేసుకున్నాను, చూడొచ్చు మీరు కూడా ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్నట్టయితే దీని వల్ల ఏం జరుగుతుందంటే మన మొబైల్ యొక్క బ్యాటరీ పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది, బ్యాకప్ పెరుగుతుంది, అలాగే మన మొబైల్ యొక్క నెట్వర్క్ పర్ఫార్మెన్స్ కూడా పెరుగుతుంది, అంటే స్పీడ్ అయితే కావడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారనమాట. ఇక్కడ మీరు కింద చూసినట్టయితే ఇంకొక సెట్టింగ్ ఉంటుంది, మొబైల్ డేటా ఆల్వేస్ యాక్టివ్ అని చెప్పేసి, దీన్ని కూడా ఆన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఓవరాల్ గా వచ్చేసి ఇవి ఫ్రెండ్స్, ఒక ఏపీని క్రియేట్ చేసుకున్నాం, తర్వాత డెవలపర్ ఆప్షన్స్ యాక్టివేట్ చేసుకుని అందులో 2 settings అయితే చేసుకున్నాం. ఈ 3 settings చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మీ మొబైల్ రీస్టార్ట్ చేయండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న నార్మల్ 4G మొబైల్లో కూడా మీకు 5G ఇంటర్నెట్ స్పీడ్ అనేది చూడడానికి కనిపిస్తుంది. సో మీరు కూడా ఈ విధంగా నార్మల్ గా మీ దగ్గర ఉన్న పాత ఫోన్ కానీ కొత్త ఫోన్ కానీ ఏదైనా సరే 4G ఫోన్ లో మీకు 5G ఇంటర్నెట్ స్పీడ్ కావాలి అనుకుంటే మాత్రం ఈ 3 settings ని చేసుకోండి. సో ఈ సెటింగ్స్ మీకు ఇంతకుముందు తెలుసా, ఇప్పుడే కొత్త తెలుసుకున్న కింద కామెంట్ చేయండి. ఇప్పుడే కొత్త తెలుసుకున్నట్టయితే వెంటనే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన టెక్ బై నవీన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.